రోజా ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్, ఇది నిన్నటి మాట. ఆమె నోరు పారేసుకునే పాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్, ఇది నేటి మాట. ఇటీవల ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కంటే తన నోరు జారి న్యూస్ లో నిలుస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి అఖిలప్రియపై ఆమె చేసిన కామెంట్స్ వైసీపీ పరాజయానికి దోహదపడ్డాయి. దీనిపై జగన్ ఆమెకు క్లాస్ పీకినా పట్టించుకోలేదు, లైట్ తీసుకుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ శిష్యుడిగా కంటే ఆయన భక్తుడిగా చెప్పుకుని నిర్మాత సీనియర్ నటుడు బండ్ల గణేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు రోజా. ఆ కామెంట్స్ ఎంతటి వివాదానికి దారితీశాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశంపైన రోజాపై విమర్శలు వచ్చాయి, అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఏపీలోని మహిళా మంత్రులపై నోరు పారేసుకున్నారు రోజా. వారిపై దారుణమైన వ్యాఖ్యలే చేశారు. ఏపీలోని మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అంటూ రోజా విరుచుకుపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే వారు చూస్తూ ఎలా కూర్చున్నారని ఆమె విమర్శించారు. అంతేకాదు తన మార్క్ డైలాగులతో రచ్చరచ్చ చేశారు. టీడీపీ ప్రభుత్వంపై యథావిధిగా ఆరోపణలు సంధించారు. ఇవన్నీ పక్కన పెడితే రోజా నోటికి అడ్డు లేకుండా పోతుంది. ఆమె చేస్తున్న కొన్ని కామెంట్స్ అభ్యంతరకరంగా మారుతున్నాయి. మితిమీరిన పబ్లిసిటీ కోసమో లేక అధికారం దక్కడం లేదన్న అసహనమో కానీ రోజా నోటికి మూతపడాల్సిన టైం వచ్చిందని కొందరు వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం విశేషం. జబర్దస్త్ జడ్జి చేసిన తాజా వ్యాఖ్యలు కూడా మహిళా మంత్రులను అగౌరవపరిచేలా ఉండడంతో ఆమెపై కౌంటర్లు బాగానే పడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకు కావాల్సింది కూడా ఇదే, ఎంతగా తనపై పంచులు ఇస్తే అంతగా న్యూస్ లో నానుతుంది, అంటే పబ్లిసిటీ దక్కుతున్నట్లే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.